संवत्सरो वै प्रजापतिः प्रजापति तस्य अयनेन दक्षिणं च च तदा इह, इह आ, हा आ, वै तदिष्टापूर्ते कृतम् इति उपासते ते चान्द्रमसमेव लोकमभिजायन्ते त एव पुनरावर्तन्ते तस्मात् एते ऋषयः प्रजाकामाः दक्षिणं प्रतिपद्यन्ते एषः वै रैर्यः ణహ ఇక్కడ మెల్లగా ఈ పిప్పలాదుడు ఏం చేశాడంటే చిన్న సబ్జెక్ట్ని ఒక ప్యారలల్గా ఇంకో స్ట్రీక్ లైన్ తీసుకొచ్చి ఒక మాట అంటున్నారు ఏంటంటే ఆ ఈ ప్రజాపతి అనేటువంటి వాళ్ళు ఎవరనంటే సూర్యచంద్రులే ప్రజాపతులు ఇద్దరు కలిపి ప్రజాపతి అయ్యారు అర్థమైందా గుర్తుపెట్టుకోండి ఒక పురుషుడిలో స్త్రీ అంశ కూడా ఉంటుంది ఒక స్త్రీలో పురుష అంశ కూడా ఉంటుంది మన మెడికల్ సైన్స్ కూడా అంటుంది ఒక పురుషుడి యొక్క ధాతువులో ఎక్స్ అనే క్రోమోజోమ్ ఉంటుంది వై అనే క్రోమోజోమ్ ఉంటుంది స్త్రీలో మాత్రమే ఏముంటుంది ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేటువంటిది పురుషుడి యొక్క ధాతు ఏదైతే విడుదలైందో అందులో నుంచి వై అనేది కనుక వెళ్ళి ఎక్స్తో కలిస్తే మగపిల్లాడు పుడతాడు లేదు పురుషుడి నుంచి ఎక్స్ అనేది మాత్రం వెళ్ళి అక్కడ కలిస్తే స్త్రీ శిశువు పుడుతుంది కాబట్టి ఎక్స్ అనేది స్త్రీ ఆధిక్యతతో కూడుకున్నటువంటి కణము వై అనేది పురుష ఆధిక్యతతో కూడుకున్న కణం అంతేకాని వై అంటే పురుషుడే ఎక్స్ అంటే స్త్రీ అని ముద్రించకండి పురుషాధిక్యత స్త్రీ ఆధిక్యతత అందుకనే ప్రతి పురుషుడిలో స్త్రీ ఉంటుంది ప్రతి స్త్రీలో పురుషుడు ఉంటాడు కాబట్టి ఆ పుంస్థం అనేటువంటిది గుణం అది అది ఏదో ఒక రూపం కాదది అది గుణం పురుషత్వం పుంస్తం స్త్రీత్వం ఇవంతా కూడా గుణాలవి అంతేగాని రూపాలు కావవి కాబట్టి ప్రతి పురుషుడిలో స్త్రీ ఉంది ప్రతి స్త్రీలో పురుషుడు అందుకనే ఆ తత్వాన్ని చెప్పడానికే పురాణాలు అర్ధనారీశ్వరుడుని శివుణ్ణి సగం అమ్మవారిని సగం పెట్టి చెప్పింది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనం సగం ఆవిడ సగం అలా ఎవరైనా పుట్టాడా ఇక్కడ లోకల్లో లేదు అది ఎందుకంటే అదొక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ప్రతి పురుషుడిలో స్త్రీత్వం ఉంది ప్రతి స్త్రీలో పుంస్త్వం ఉంటుంది కాబట్టి ఇవి రెండు కలిస్తేనే ప్రకృతి అందుకనే వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే చూడండి పితరవు వందే ఏక ఏకంగా చెప్పారు రెండింటిని డ్యూల్ అనమాట పితరౌ మాత పిత ఇది రెండు కలిస్తే పితరౌ అని రెండు కలిస్తే మాతరౌ అని ఎందుకు చెప్పలేదు పితరౌ అని ఎందుకు చెప్పారు అంటే ఎందుకు చెప్పారని అంటే సూర్యుడు పుంలింగం కాబట్టి హిరణ్య గర్భుడు పుల్లింగం కాబట్టి అలాగని ఇక్కడ పుంస్ పుంస్తో శబ్దం వాడారు అందుకనే జీవుడు పుల్లింగమా స్త్రీలింగమా అంతేగాని ఆడ ఆడావిడ చచ్చిపోతే జీవిక పోయిందండి అంటారా ఆడది చనిపోయినా పురుషుడు చనిపోయినా ఏమంటారు జీవుడు పోయాడు అని అంటారు మరి ఏమండి ఆడదానిలో స్త్రీలింగం మా హక్కు ఏమైపోవాలండి ఆడవాళ్ళందరూ ఇప్పుడు ఆ జీవుడు కోసం హక్కుకు పోరాడండి ఇప్పుడు ఏదైనా ఏం చేస్తాను ఏ మీరు హగ్గులు పోరాడినా కూడా జీవిక పోయిందండి అనుకోండి కానీ జీవుడే అది కానీ జీవుడు అంటే పురుషుడనే కాదు పుల్లింగం అని అనుకోకండి పుంస్తం అంతే అది ఆ పుంస శబ్దం అది ఆ పుంస్వ శబ్దం అది అంతే ఇట్ అందుకనే ఇక్కడ ఆ పుంస్త్వం ఆ పితరౌ అంటే ఆ సూర్యచంద్రులే ప్రజాపతి ప్రజాపతి అంటే ఏంటి అర్థం ప్రజాపతి అంటే ఏంటి ప్రజలకు పతి అంటే ఈ ప్రజలందరూ ఎవరి వల్ల అయితే తయారయ్యారో వాడు ప్రజాపతి ఆ ప్రజాపతి ఎవరయ్యారు ఇప్పుడు సూర్యచంద్రులు గుర్తుపెట్టుకోండి వాళ్ళిద్దరు వేరు కాదు సుమి ఇద్దరు ఒకటే వేరుగా చూడకండి సూర్యుడు చంద్రుడు ఒకటే బాగా ఆలోచించండి అందుకని సూర్యుడు తండ్రి తల్లి చంద్రుడు అందుకనే తల్లి ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది సూర్యుడు ఎలా తండ్రి ఎలా ఉంటాడు అంటూ ఉంటాడు ఇప్పుడు అందుకనే మగపిల్లాడైనా ఆడపిల్ల అయినా ఎవరి దగ్గరికి వెళ్తుంది తల్లి దగ్గరికి వెళ్తుంది అంతేకాదు ఎక్కడైనా కొద్దిగా సౌశీల్యం కానీ ఒక సుకుమారం కానీ ఒక చక్కటి ఒక చల్లనిది కానీ ఒక ప్రేమ ఆప్యాయత ఓ చంద్రుడితో పోలుస్తారు శశిముఖి అంటారు కానీ చంద్రముఖి శశిముఖి అందుకనే ఒక పాట ఉండేది పూర్వంలో నేను చిన్నప్పుడు వినేవాడిని చంద్రుని మించు అందములికించు అంటే ఒక ఒక అందాన్ని ఒక చల్లనితనాన్ని ఒక మంచి గుణాలని ఇవన్నీ కూడా చంద్రుడితో పోలుస్తారు సూర్యుడు జ్ఞానం కాల్చేయడమే మొత్తం అంతా పస్మి పటలం చేసేసి నిలబడ్డం అంతే ఒక్కటే తెలుసు వాడికి అంతే అర్థమైందే ఇప్పుడు నాన్నగారితో మాట్లాడేవనుకోండి పది నిమిషాలు సాధి ఏ నీకేం కావాలో చెప్పు ఊరికి ఏంటి నసా నన్ను పని చేసుకుని అంటాడు కానీ తల్లి దగ్గర ఒక్క మాటలో చెప్తే ఒప్పుకోదు ఆవిడ దగ్గరికి వెళ్ళాలి ఆవిడ ఇలా గిల్లాలి ఆవిడతో కూర్చోవాలి ఆవిడ ఒంట్లో తల పెట్టుకోవాలి ఆవిడతో ఎన్ని చేస్తే ఆవిడకి అంత ఆనందం ఎంతసేపు మాట్లాడితే అంత ఆనందం వీడితో ఎన్ని కుదరవు బేరాలు ఊరిని మాట్లాడి చెప్పి ఏం కావాలి నీకు సూర్యుడు అంతే అడా అంతే అది చంద్రుడు అలా కాదు సో ఎన్ని లక్షణాలు ఎక్కడ పోతాయండి ఎవరు కారకులు మనందరికీ వాళ్ళిద్దరే ఆదరమండీ కాదు కారకులు ఎవరు సూర్య చంద్రులే ఈ ఆడాముగి వీళ్ళకి బాబు వెన్నెముక లేదు వాళ్ళకి వాడికి వెన్నెముక లేదు వీళ్ళకి లేదు ఎక్కడి నుంచి పుట్టామో ఏమిటో ఏమో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇప్పుడు ప్రజాపతి ఎవరు సూర్యుడు చంద్రుడు